మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్ షూట్ యాప్లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలంగాణలో ప్రత్యామ్నాయం మీమంటే మేమంటున్నాయి కాంగ్రెస్ బీజేపీ ఓవైపు ఇటీవల రాహుల్ ఖమ్మం సభతో కాంగ్రెస్లో అయితే జోష్ నింపుకుంది కానీ బీజేపీలో అధ్యక్ష మార్పుల తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణ బీజేపీ మొదటి నుంచి కొంత ఆ ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకైతే స్థాయిలో కసరత్తు అయితే చేసింది కానీ ఇటీవల తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిల మార్పు బీజేపీకి కలిసి వస్తుందా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారంలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఇలాంటి అన్ని అంశాలకు మనం ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రధానంగా ఖమ్మం తెలంగాణ జనగర్జన బహిరంగ సభ తర్వాత ఖమ్మం జిల్లాలో బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది ఒకవైపు కాంగ్రెస్ సభ సక్సెస్తో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పూర్తిస్థాయిలో జోష్ నింపుకున్న పరిస్థితి చూసాం ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి బలమైన నేత కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తన సత్తా తన సామర్థ్యం చూపిస్తాను రేపు తెలంగాణలో అధికారాన్ని చేపట్టబోయే పార్టీలోనే తాను చేరుతానని చెప్పారు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ కూడా పొంగులే శ్రీనివాసరెడ్డి అనేక శబదాలు కూడా చేసిన పరిస్థితి చూసాం ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది తెలంగాణలో ఎలాంటి ప్రణాళికలతో బీజేపీ ముందుకెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనకు అందుబాటులో కొండపల్లి శ్రీధర్ బీజేపీ రాష్ట్ర నేత ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్కారం వెల్కమ్ టు నమస్కారం కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ తర్వాత కొంత ఏమన్నా నిరాశ నిస్పృహలు బీజేపీలో అలుముకున్నాయి మాకేందుకుంటుంది నిరాశ సభ సక్సెస్ అయింది కదా ఆ స్థాయిలో లక్షల మంది జనం వచ్చారు కనివిని ఎరుగని రీతిలో మేము సభను నిర్వహించాం బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తలదన్నేలా నిర్వహించామని చెప్పి అటు కాంగ్రెస్ కూడా చాలా జోష్లో ఉన్నారు నిజంగా బీజేపీకి ఇలాంటి అంశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కదా ఇప్పుడు సభ సక్సెస్ అయిందని మీరే అంటున్నారు నాకైతే అచ్చమ్మ పెళ్ళిల బుచ్చమ్మ ఓనీల ఫంక్షన్ చేసుకున్నట్టు అనిపించింది ఆ సభ చూసిన తర్వాత ఓకే అసలు అది బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సభ అని కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు లేదు లేదు నా చేరిక సభ అని శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళలోనే ఒక పెద్ద కన్ఫ్యూషన్ ఉంది ఆ సభ గురించి నేనేం వ్యాఖ్యానించను కానీ అసలు అది చేరికల సభ లేకపోతే బట్టి విక్రమార్క గారి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ అనేది వాళ్ళకే ఒక అస్పష్టత ఉన్నది అంటే ఏసీసీ ఒక క్లారిటీ ఇచ్చింది ఇది కాంగ్రెస్ సభ ఇది కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన సభ ఎన్నికల సమర్శంకం పూరించేందుకు నిర్వహించుకునే సభ ఈ సభలోనే బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ఉంటుంది పొంగిలేటి చేరిక ఉంటుందని ఏసీసీ ఒక క్లారిటీ ఇచ్చింది కదా ఏసీసీ ఇచ్చిన క్లారిటీ నేను పరిశీలించే ముందు అసలు ఆ సభ ఆద్యంతం ఎట్లా జరిగిందని చూస్తే అది జబర్దస్త్ షోలాగా నడిచింది ఎవరిని ఎవడు నూకేస్తాడో ఎవడు కింద పడతాడో చివరిదాకా అర్థం కాలే అది ఎందుకంటే ఒక గందరగోళాన్ని సృష్టించింది తప్ప ఒక స్పష్టమైనటువంటి భరోసా కల్పించలేకపోయింది ఖమ్మం జిల్లా ప్రజలకు ఓకే అంటే ప్రధాని మోడీ ఇటీవల తెలంగాణకు వచ్చారు వరంగల్లో చాలామంది ప్రజలను ఉద్దేశించి ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అగనేస్ట్గా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒక నేర పూరిత కావచ్చు కుటుంబ పాలన కావచ్చు చెక్ పట్టాల్సిన అవసరం ఏర్పడింది అత్యంత అవినీతి పాలన కేసీఆర్ పాలన అంటూ కూడా నేరుగా కేసీఆర్ను ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కానీ బీజేపీ మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్పై కావచ్చు ఆయన కుటుంబ సభ్యులపై కావచ్చు కవితపై కావచ్చు పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కానీ నిరూపించడంలో మాత్రం వారిని సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు ఇది ఒక లోపా ఒప్పందంలో భాగంగానే చేస్తున్నట్ల ఆరోపణలు ఎట్లా చూడాలంటారు అవినీతి మీద భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒకే స్టాండు ఖచ్చితంగా ఆ స్టాండ్ మీనే ఉన్నది అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ కొంతమంది బీజేపీ వ్యతిరేక శక్తులు ఆరోపిస్తున్నట్లుగా కేంద్రంలో స్వతంత్ర ద్రయ దర్యాప్తు సంస్థలను రోజువారీ కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ కానీ ప్రభుత్వం కానీ నిర్దేశించదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది విచారణ జరుపుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ లేకపోతే మమ్మల్ని వ్యతిరేకించే మీడియా చెప్పినట్టు ప్రతిరోజు ఆడమంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఆడవు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విచారణ చేస్తారు నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి చెప్తున్నారు మా అమిత్ షా గారు చెప్తున్నారు మా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి చట్టం ముందు ఎవరైనా సమానులే ఖచ్చితంగా నేరానికి శిక్ష ఉండి తీరాల్సిందే ఇక్కడ అనేక కుంభకోణాల్లో కేసీఆర్ ప్రభుత్వం కూరకపోయింది ఆ కుటుంబం కూరకపోయింది వాళ్ళకి శిక్ష పడాల్సిందే దాంట్లో వీరికి రెండో భిన్న ఎట్లా మీరు ఎట్లా చెప్తారు దర్యాప్తు సంస్థలకు మాకు సంబంధం లేదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలను మీరు చెప్తా ఉన్నారు కానీ మీరే ఆరోపణలు చేస్తారు ఖచ్చితంగా కేసీఆర్ కావచ్చు లిక్కర్ పాలసీకి సంబంధించి కావచ్చు అనేక అంశాల్లో వీళ్ళ అవినీతి పనులను మీరు ఒక ముద్ర వేస్తున్నారు కానీ ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో మీరే వాళ్ళని అవినీతి పనులుగా చిత్రీకరిస్తారు ప్రతిపక్ష పార్టీలుగా ఎట్లా చూడాలంటారు మళ్ళీ దర్యాప్తు ఏమో స్వయం ప్రతిపత్తి ఉందంటారు అరెస్ట్ చేయడం పూర్తిగా వాళ్ళ ప్రజలు మిత్రమా మీరు గమనించాలి ఇప్పుడు కవిత పాత్ర లేకపోతే ఛార్జ్ షీట్ల ఎందుకు ఈడీ చేసినటువంటి ఛార్జ్ షీట్ల కవిత పేరు వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ చాలా స్పష్టంగా ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ కుంభకోణం జరిగిందని చెప్పి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు వచ్చినాయి దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి ఇప్పటికే కవితను రెండు మూడు సార్లు విచారించడం జరిగింది ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ మంచి విచారణకే పరిమితమైంది తప్ప అక్కడ ధృవీకరణ జరగలేదు ఆమె ముద్దాయిగానే ఉంది కానీ నేను నేరస్తుగా పరిగణించలేదు ఇంకా అంటే ఏ రోజు ఏం జరగాలనేది మీడియా కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ ఇతర వ్యక్తులు కానీ నిర్దేశించలేరు ఆ మాటకు వస్తే ఎప్పుడు కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థలను భారతీయ జనతా పార్టీ రాజకీయ జోక్యం చేయలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ లాగా స్వతంత్ర దర్యాప్తు సంస్థల యొక్క రోజువారీ కార్యక్రమాలను ఎన్నడూ కూడా దుర్వినియోగం చేయలేదు ఆ చరిత్ర భారతీయ జనతా పార్టీకి లేదు కక్ష సాధింపు చర్యలు కూడా భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎన్నడూ లేవు ఈరోజు నరేంద్ర మోడీ గారు మన వరంగల్ వచ్చినప్పుడు మాట్లాడింది కూడా అదే ఇలా మొత్తం కూడా కేసీఆర్ ప్రభుత్వము కుటుంబ పాలన అవినీతితోటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంది ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు ఉంటాయి ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని చెప్పారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మీరు చేస్తున్న ప్రతిపక్ష నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత నేరుగా దర్యాప్తు సంస్థల విచారణకు హాజరయ్యారు కానీ హైనాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి సిట్టు నోటీసులు ఇచ్చినప్పటికీ బిఎల్ సంతోష్ హాజరు కాలేదు కారణం ఏంటంటే ఇప్పుడు తప్పు చేసిన ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి వాళ్ళ వైపు ఉన్న తప్పిదాన్ని ఒప్పుకోవాలా లేదంటే తప్పు చేశామా లేదా అనేది వివరణ ఇచ్చుకోవాల్సిన సందర్భంలో సిట్టు ఎందుకు బిఎల్ సంతోష్ మీ పార్టీ నేత హాజరు కాలేదు అలా అని ప్రతి అడ్డమైన ఆరోపణలకు న్యాయమైన విషయాలలో వెసులుబాటున నాయకులు స్పందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ పరిధిలో ఉన్నటువంటి అవకాశాలను ఇవాళ సంతోషి కానీ లేకపోతే కార్యక్రమాలు కానీ ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే అది ఫాల్స్ కేసు అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సంఘటన జరిగింది బీఆర్ఎస్ నాయకుని నన్ను చెప్పని రెండింటికి కంపారిజన్ లేదు ఈరోజు సంఘటన జరిగింది మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎవరిది అది బీఆర్ఎస్ పార్టీ నాయకుంది ఓకే ఆరోపిస్తే మొత్తం వాళ్ళంతా వాళ్ళు కూర్చొని ఒక కట్టుకథ అల్లిర్రు అనే విషయం స్పష్టమైంది కోర్టే చివాట్లు పెట్టింది నేను పెట్టలే ఓకే కోర్టే చివాట్లు పెట్టింది ఇది ఏం కేసు ఎవరి మీద ఎవడు పెట్టిన కేసు అని కోర్టు చివాట్లు పెట్టింది నేను మాట్లాడుతున్నది కాదు ధర్మాసనం వ్యాఖ్యానించింది కాబట్టి అర్థం పర్థం లేనిటువంటి కేసులతో భారతీయ అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే నీ మీద బురద పడ్డది కాబట్టి అవతల మీద కూడా అనేటువంటి కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టి బొక్కబోర్లు పడ్డాడు ఇవాళ న్యాయస్థానాల చేత చివాట్లు తిన్నాడు అని మనకు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఎక్కడ కూడా తలలేదు తోకలేదు ఇది గొప్పలు అంటే అదో తోకనట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు ఉన్నాయి పెడతాం ఎక్కడ సందర్భాలు అయితే బయటకు వివరణ దర్యాప్తు సంస్థలు కూడా కవిత ముద్దాయని కానీ నేరస్తరాలు గానీ పూర్తిగా చెప్పిన సందర్భాలే కేవలం ఆ మెన్షన్ చేసింది ఆ ఫోన్లు కూడా దర్యాప్తు సంస్థలు ఎదుట హాజరు చార్జ్ షీట్ లో స్పష్టంగా పేరు వచ్చింది విచారణ జరుగుతూ ఉంది ఉంది నేను అనేది ఏంటంటే మీ యాంగ్జైటీ ఏందో నాకు అర్థం కాలే ఇప్పుడు ఈ రోజు మనం యాంగ్జైటీ పడాల్సినటువంటి అవసరం లేదు చట్టానికి సైంటిఫిక్ ఎవిడెన్సు ప్రాపర్ డాక్యుమెంట్స్

అనేది యాంగ్జైటీ తగ్గించుకోండి నేరానికి శిక్ష ఉంటది సిబిఐ ఈడీ లాంటి అత్యున్నతమైన విచార సంస్థలు ఖచ్చితంగా ఎప్పుడు ఏది చేయాలని అది చేస్తా ఇలా చెప్పే తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా భారత బీజేపీకి బిఆర్ఎస్ బీటీ అన్న ఒక వాదన బయట క్షేత్రస్తుంది బీజేపీకి బిఆర్ఎస్ బీటీమ్ అని అంటూడు మెడ మీద తలకాయ లేనివాడే ఎందుకంటే ఇలా అనేక సందర్భాల్లో అనేక సందర్భాల ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కలిసి వ్యతిరేకించింది ఎవరు కాంగ్రెస్ను బీఆర్ఎస్ కాదా ఇలా రైతు చట్టాలు రైతుకేదో మేలు చేయాలని మోడీ గారు తీసుకొస్తే రోడ్లెక్కి గోల చేసింది ఎవరు కాంగ్రెస్ను టీఆర్ఎస్ కాదా అనేక సందర్భాల్లో మాకు వ్యతిరేకంగా కలిసి వేదికలు పంచుకున్న పార్టీలను వదిలిపెట్టి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగ ఎదగడం ఇష్టం లేని కొంతమంది శక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న కుట్రలో భాగంగా జరుగుతున్న విషయానికి భారతీయ జనతా పార్టీ అదరదు బెదరదు భయపడదు ఖచ్చితంగా ప్రజల సమస్యలకు నేతృత్వం వహిస్తున్నది ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకు పోతాం అందుకనే ఈరోజు మా మీద వస్తున్నటువంటి ఆరోపణలను ప్రజలు నమ్మట్లే ఇవాళ ఎంత విష ప్రచారం చేసినా కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ పెయిడ్ మీడియా కొంత ఒక సెక్షన్ నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించేటువంటి శిక్షన్ ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అంటారు ఎక్కడ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గింది దుబ్బాకలో తగ్గిందా జిహెచ్ఎంసీల తగ్గిందా మరి హుజురాబాద్లో తగ్గిందా మునుగోళ్ళ తగ్గిందా ఎక్కడన్నా గెలిస్తే మేము గెలిచినాం లేకపోతే టీఆర్ఎస్ గెలిచింది కాంగ్రెస్ అడ్రస్ ఎక్కడ ఉంది అడ్రస్ లేని కాంగ్రెస్ని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చి పెద్దదాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ జిహెచ్ఎంసీలో రెండు సీట్లు రాలే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి బలమైన రాజకీయ వ్యాపారవేత్తలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాంగ్రెస్ తెలంగాణకు ప్రత్యామ్నాయ అని చాలా ఘంటాపాదంగా విశ్వసిస్తున్న పరిస్థితి ఎందుకు బీజేపీలో చేరట్లేదు మీరు కూడా మంగళ శ్రీనివాసరాని సంప్రదించారు కానీ మీ పార్టీలో చేరకుండా మీ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు రేపు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలోకి వస్తుందని గంట పదక చెప్తున్నారు కాదంటారా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా ఎందుకంటే వారి పట్ల నాకు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు కానీ వారి నిర్ణయం పట్ల నేను ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన కేసీఆర్కు వ్యతిరేకంగా కేసీఆర్ని గద్దదించాలి తగినటువంటి ప్లాట్ఫారం కోసం చూస్తున్నాం అన్ని సంఘాలతో మాట్లాడుతున్నాం కేసీఆర్ని కొట్టే వాళ్ళ కోసం చూస్తున్నాం అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేస్తాడో పొంగులేడి ఒప్పంద మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక ఎన్నికల సమీప సమయంలో చాలా స్పష్టంగా చెప్పిండు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించడం కోసం మేము కేసీఆర్తో కలిసి పనిచేస్తామని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు రికార్డులు ఉంది శ్రీధర్ రెడ్డి అబద్ధం చెప్తాడు మీరు తీయండి మన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మేము కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని చెప్పి వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ జనగర్జన సభలో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్తో తో ఎటువంటి మైత్రి ఉండదు విపక్షాల సభ నిర్వహించే ఏకపక్ష సమావేశాలు సమావేశాల్లో కావచ్చు ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఆహ్వానిస్తే తాము హాజరు కామంటూ కూడా ఒక విపక్షాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలకు హాజరు కామంటూ కూడా రాహుల్ గాంధీ ఒక స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసి పనిచేయడం అనేది లేని అని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీని ఎవడు నమ్మడు ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడిచినట్టు చేస్తా అని చెప్పి ఒక రకమైనటువంటి ఎత్తుగడతో ఆడుతున్నటువంటి క్రీడ ఏదైతే ఉందో ఎవడు నమ్మడు ఖమ్మం జిల్లా ప్రజలు చాలా విజ్ఞులు ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి ఖమ్మం జిల్లా ప్రజలకు గతంలో అనుభవాలు ఉన్నాయి ఇది ఈ రాహుల్ గాంధీ చెప్పినా ఎవడు చెప్పినా అంతిమంగా మీ కేశవరావు మల్లికార్జున ఖర్గే పక్కన కూర్చొని గంటలు గంటలు మోడీని ఎట్లా దించాలని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఢిల్లీ వార్తలు చదవరా కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోరా ఇలా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్కి కుదిరినటువంటి రహస్య ఒప్పందం ఏందో అర్థం చేసుకోలేరా కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల అమాయకులు అని చెప్పి ఎవరైనా అనుకుంటే మనం అమాయకులం అయితే విజ్ఞులు ఖమ్మం జిల్లా ప్రజలకు చైతన్యం కూడా ఉంది కాంగ్రెస్ ఏ రోజు చెప్పలేదు కవిత అరెస్ట్ అవుతుంది కవిత లిక్కర్ పాలసీకి సంబంధించి ఏ రోజు కాంగ్రెస్ ఆ స్థాయిలో ఆరోపణలు చేయలేదు చేసి వచ్చింది అరెస్ట్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటది భాయ్ కాంగ్రెస్ కు ను బిఆర్ఎస్ కి లోపాయి గారు ఒప్పందం ఉన్నప్పుడు కాంగ్రెస్ కవిత అరెస్ట్ కావాలి ఎందుకంటది ఇంకెప్పుడు అరెస్ట్ అరే మీరు చెప్పినప్పుడు అవుతదా మనం చెప్పినప్పుడు కదా మీరే చెప్పారు కదా మని మని సిసోడియాని ఎనిమిది సార్లు విచారించినాక అరెస్ట్ చేశారు ఏమ మూడు సార్లు నాలుగు సార్లు పోయి వచ్చింది ఇంకా అరెస్ట్ ఇలా ఇయాల అరెస్ట్ అవుతదా ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా ఉంటది చట్టబద్ధం ఖచ్చితంగా జరుగుతది ఖచ్చితంగా జరుగుతది వరంగల్కి అనుమానం ఎందుకు నీకు వరంగల్కి సంబంధించి మన ప్రధాని పరిటనకు సంబంధించి వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభిస్తాం అనేది నేరుగా ప్రధాని ఒక హామీ ఇచ్చారు కానీ అక్కడ ఓపెన్ చేసిందేమో స్టాండ్ ఉంటుందా ప్రధాని స్థాయి నేతలకైనా ఒక స్టాండ్ నిలబడుతున్నారు ఇప్పుడు మిత్రమా అసలు కోచ్ ఫ్యాక్టరీ పెడతానని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అన్నదో నీ దగ్గర రికార్డు ఉంటే నాకు చూస్తా ఎందుకంటే ఈ రోజు నిధులు చెప్పారు అట్లా చెప్పండి అంటున్నా ఈ రోజు కోచ్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఊకదంపడి ఉపన్యాసాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అతి ఎక్కువ కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కోచ్ ఫ్యాక్టరీ పెడతా కోచ్ ఫ్యాక్టరీ పెడతానే అరిగిపోయిన క్యాసెట్ వేసింది కాంగ్రెస్ పార్టీ ఏ ఏ ఫ్యాక్టరీ పెట్టలేదు వాళ్ళ అధికారం వెలగబెట్టినప్పుడు యూపీఏ వన్లో పెట్టలేకపోరు యూపీఏ టూల పెట్టలేకపోయారు ఇలా భారతీయ జనతా పార్టీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టింది నూట యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో రోజుకు ఏడు వ్యాగన్ల తయారు చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీని తీసుకొచ్చింది అక్కడ మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ప్రధానమంత్రి చెప్పిండు దీన్ని స్వాగతించలేక కళ్ళుండి చూడలేక ఖబోదుల్లాగా ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కో కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నాడు మా కోచ్ ఫ్యాక్టరీది ఎత్తనం తీసుకొచ్చి వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారని నేను అడుగుతా కోచ్ ఫ్యాక్టరీలు తయారు చేస్తే అయ్యా కొడుకు చెరొక కోచ్లు ఎక్కి తిరుగుతారా ఏంది దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో పరిశ్రమలు రావాలా తెలంగాణలో యువకులకు ఉపాధి రావాలా దీంట్లో స్పిరిట్ అర్థం చేసుకోకుండా కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏంది వ్యాగన్ ఫ్యాక్టరీ అయితేంది ఇవాళ నూట యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో రోజుకు ఏడు వ్యాగన్లు తయారు చేతాయి నెలకు రెండు వందల పది వ్యాగిన్లు తయారవుతాయి సంవత్సరానికి ఇరవై నాలుగు వందల వ్యాగన్లు తయారవుతాయి మూడు వేల మంది యువకులకు అక్కడ ఉపాధి లభించబోతూ ఉంది ఇవాళ కేసీఆర్ కూడా అనేక విషయాలలో చెప్పాలా ఇవాళ దేశంలోనే ఆరు మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అయితే తెలంగాణ కోటి మంజూరైంది మన ఊరుగల్ కోర్టు వచ్చింది ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఎంఓఈ చేసుకోకపోవడం వల్ల ఇప్పటివరకు దానికి శంకుస్థాపన కాలే మొన్న మోడీ గారు శంకుస్థాపన చేయొద్దురు దానికి ఎందుకు కాలేదు ఎంఓఈ చేసుకోలేదు ఈయన ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారికి మైలేజ్ వస్తుంది బీజేపీకి మైలేజ్ వస్తుంది ఈ టెక్స్టైల్స్ పార్క్ కూడా ఇక్కడ పెడితే నా చేతుల వరంగల్ చేసారిపోద్ది అనే ఉద్దేశంతో ఎంఓఈ చేయలే కేంద్ర ప్రభుత్వము లేఖలు రాసింది ముఖ్యమంత్రి గారు రాండి ఎంఓఈ చేసుకుందాం మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో పెడదాం అంటే నేను ఎంఓయి చేసుకోలేదు గమనించాలా మనం అదంతా కూడా ఓకే అమిత్ షాకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఒక అంశం మేము ప్రస్తావించా అమిత్ షా అసలు దేశంలోనే పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో అధికారులకు అంటే ఎక్కడైతే అధికారాన్ని రాదు అనుకున్న ఆలోచన నుంచి అధికారాన్ని చేజికిచ్చుకోగలని నిరూపించిన వ్యక్తి కానీ తెలంగాణ విషయంలో ఆయన వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా మారుతుంది అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ముస్లింలకు ఏకంగా రిజర్వేషన్ రద్దు అని కొంత మిస్ ముస్లింలను బీజేపీకి ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న ముస్లింలు దూరం చేసే ప్రయత్నం జరిగిందన్న వాదన ఒకటి వినిపించింది ఖమ్మం సభకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు లక్ష మందికి పైగా బహిరంగ సభ నిర్వహిస్తాం ఖమ్మంలో తమ సత్తా చాటుతామని చెప్పి బీజేపీ నేతలు మీరు కావచ్చు ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు కావచ్చు పార్టీ యంత్రాంగం అంతా కూడా దాదాపు దాదాపు మూడు రోజుల పాటు వారం రోజులకు పైగా ముందస్తుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంది అప్పటికప్పుడు జన సమీకరణకు దాదాపు చాలా లక్షల రూపాయలు ఖర్చు చేసిన పరిస్థితి కానీ ఎందుకు అకస్మాత్తుగా అక్కడ యూటర్న్ తీసుకున్నారు జన సమీకరణ జరగలదు అన్న ఒకే ఒక భావనతోనే అమిత్ షా ఖమ్మంకి రాలేదా ఏంటి కారణం ఇది నిజంగా తొండి ప్రశ్న ఎందుకంటే నేను ఒక విషయం చెప్పదలుచుకుంటా మనము ఒకసారి ఏం జరుగుతుందో ఆలోచించాలి ఈ దేశానికి హోం మంత్రి అమిత్ షా గారు ఓకే డిప్పర్ జాయ్ అనేటువంటి ఒక ఉత్పాతం రాబోతూ ఉంది ఒక పెద్ద తుఫాన్ ఉంది అది గుజరాత్ను అదేవిధంగా రాజస్థాన్ మహారాష్ట్ర ప్రాంతాలను ముంచెత్తబోతూ ఉంది చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వారి యొక్క పర్యటనను వాయిదా వేసుకున్నారు రద్దు చేయలే రద్దుకు వాయిదాకు చాలా తేడా ఉంది భారతీయ జనతా పార్టీ పుట్టిందే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఒక పక్కన ఉత్పాతంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది వార్త తెలిసిన తర్వాత ఆయన వచ్చి ఖమ్మం సభలో మాట్లాడే బాగుండదు అనేటువంటి ఉద్దేశం మీరు అన్నట్టుగా మణిపూర్ లో అల్లర్లు అదే సమయానికి హోంమంత్రి చేయలేకపోయారు అందుకే అమిత్ షా రాలేదు ఇప్పుడు ఇప్పుడు మీ ఆర్టీవీకి సంబంధించిన కెమెరాలు మొత్తం పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని రా ఒక ఖమ్మంలో అమిత్ షా గారి సభ ఎట్లా జరుగుతుందో చూడు అది రద్దు కాలేదు వాయిదా పడ్డదని నేను ఇప్పుడు ఫిక్స్ ఇరవై తొమ్మిదో తారీఖు గానీ ముప్పై తారీఖు గానీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటిస్తాడు దాని మీద జరుగుతున్నాయి నేను అనేది మా సభ మొన్న జనం రాక అయితే ఇంతలకి ఇరవై తొమ్మిది రోజులనే జనం పెరుగుతారా ఎట్లా పెడతాం భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే ఉద్దేశంతోని గౌరవ హోం మంత్రి గారు నేను పోతే బాగుండదు అందుకని వాయిదా వేయండి అని చెప్పిన సందర్భంలో చేసినాం మీరు అన్ని కెమెరాలు తీసుకొని సిద్ధంగా ఉండండి బ్రహ్మాండమైన సభ ఖమ్మంలో అమిత్ షా గారు అంగరంగ వైభవంగా రాబోతున్నారు తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలనా విజయాలు ఖమ్మంలో ఖమ్మం కథన బేరు పేరుతో నిర్వహించబోతా ఉన్నాయి వంద మంది ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారట రమ్మంటున్నారట రేపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా వేస్తారట తొమ్మిదేళ్ల పాలనకు సంబంధించి కావచ్చు రాబోయే సార్వత్రిక ఎన్నికల వచ్చి ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పటికే ఒక సన్నాహక సమావేశం కూడా ఏర్పడింది ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది బీజేపీ యాక్షన్ ప్లాన్ అండి నేను అనేది ఏంటంటే మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి అది ఏ సందర్భంలో ఆ కథనం వచ్చిందో నా దృష్టికి రాలేదు భారతీయ జనతా పార్టీ మహాజన సంపర్క్ యోజన పేరుతోటి సమాజంలో ప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తులను కలవడం తొమ్మిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి వివరించడం సంపర్క్ సే సమర్థన్ అంటే మిమ్మల్ని కలవడము సమర్థించండి అని అడగడం కోసం సమాజంలో లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వ్యక్తులను కలవడం వాళ్ళ మీ మద్దతు కోరడం అనేటువంటి కార్యక్రమం ఒక ఉద్యమంలాగా జరుగుతున్నది ఆ నేపథ్యంలో ప్రతి రాష్ట్ర నాయకుడు జాతీయ నాయకుడు విధిగా ఒక నలభై యాభై మంది పెద్దలను సమాజంలో పెద్దలను కలిసి భారతీయ జనతా పార్టీ ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఈ నిర్ణయాలు తీసుకుంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై తీసేయడం కానీ భవ్యమైన రామమందిర నిర్మాణం కానివ్వండి ఇలా త్రిబుల్ తలాక్ అనేటువంటి అనాకరిక విధానాన్ని స్వస్తి చెప్పడం కానివ్వండి జాతీయ రహదారులతోటి ఇలా దేశాన్ని ముందుకు తీసుకుపోవడం విషయంలో కానివ్వండి అనేక విషయాలలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమాజంలో ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్కి చెప్పడం వారి యొక్క మద్దతును కూడగట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది మహాజన్ సంపర్క అభియాన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఆ పనిలో పార్టీ నిమగ్నమైంది ఓకే అంటే లక్ష మందితో బహిరంగ సభ నిర్వహణ లక్షాన్ని మమ్మల్ని ఎందుకు తగ్గిస్తున్నావు అంటున్నా అంతకంటే ఎక్కువ వస్తారా లక్ష కాదు నువ్వు చూడు నువ్వు అందుకనే అంటున్నా ఆర్టీవీ కెమెరాలు అన్ని ఆ రోజు తీసుకురా చూడు మనం మీటింగ్ అయినా మాట్లాడదాం లక్ష మందిని మమ్మల్ని ఓకే ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్ కాంగ్రెస్ నేత గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బిఆర్ సభ తలదరుతో ఇప్పుడు ఐదు లక్షల మందితో జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించారు నేను అనేది సరే మీరు చెప్పండి మీరు ఎన్ని లక్షలు అనేది చాలా కాలం నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా ఒక సైంటిఫిక్ సపోర్ట్ లేకుండా ఇన్ని లక్షల మంది అన్ని లక్షల మంది అని మాట్లాడితే పబ్లిక్ కూడా నవ్వుతారు ఓకే కాబట్టి ఎన్ని లక్షల మంది హాజరైన తర్వాత మనం మాట్లాడదాం ఒక నేను లక్షల గురించి మాట్లాడాను కానీ శ్రీనివాసరెడ్డి గారి విషయంలో వారు చేరిన తర్వాత బహుశా పశ్చాత్తాప పడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే అనేక వార్తలు మనకు కనపడతా ఉంది ఆ వార్తల్లో వారు ఏమన్నారు ఆత్మీయ సమావేశాలు పెట్టి వీళ్ళందరూ మా ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పారు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు అంటే మా ఇన్ఛార్జీలు అంటున్నారు నాలుగు రోజులు పోయినాక ఫీల్డ్ అసిస్టెంట్లు అంటారా మరి ఇంకేమంటారా అనేది తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా విచిత్రమైనటువంటి ఆలోచనతో ఉంటుంది ఈయన ఏ ఆశయాలతోనైతే ఆ పార్టీలకు పోయిండో ఆశయాలు నెరవేరుతాయా ఇలా పూర్తి స్థాయిలో రహస్య ఒప్పందం పెట్టుకున్న కేసీఆర్తో రహస్య ఒప్పందం పెట్టుకున్నటువంటి ఈ మన కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా నీ లక్ష్యాలను ముందుకు తీసుకుపోగల ఎట్లా చెప్తున్నారు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు వరంగల్లో ఒక సభ నిర్వహించుకున్నారు రైతు డిక్లరేషన్ అన్నారు హైదరాబాద్లో ఒక సభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ అన్నారు ఖమ్మం తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన పేరిట నిర్వహించిన ఆ సభలో చేయూత్ అని ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు వాళ్ళు ఒక పర్టికులర్ వ్యూహాలతో వెళ్తున్నారు ప్రణాళికలతో వెళ్తున్నారు ప్రజలకు కొంత ఒక ఆలోచించే స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతున్నారు ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీల్చేటువంటి కుట్ర తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరించి ఓట్లు వేస్తే ఆ శాసనసభ్యులు ఏం చేశారో మనందరికీ తెలుసు రెండోది మీరు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందనే దాని మీద మా దగ్గర ఒక ప్రోగ్రెస్ కార్డు ఉంది ఇలా ఇటీవల కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మీ అటువంటి జర్నలిస్టులను మేధావుల్ని సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా కలుపుతూ ఈ తెలంగాణకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వివరించారు

సూర్యాపేట దేవరపల్లి రోడ్డు ఎట్లుంది ఎస్ బాగుందా ఎస్ బాగాలేదు హండ్రెడ్ పర్సెంట్ బాగుందా బాగుందా నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పథకాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి ఇలా ఖమ్మం జిల్లా విషయం ప్రజలు చూస్తున్నారు బై ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ప్రజాప్రతినిధులు లేకపోయినా సూర్యాపేట దేవరపల్లి జాతీయ రహదారి గాని రాయపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లేటువంటి జాతీయ రహదారి కానీ కొరువు నుంచి కోదాడ వెళ్తున్నటువంటి జాతీయ రహదారి గాని నాగపూర్ నుంచి అమరావతి వెళ్తున్నటువంటి నిర్మాణం కాబోతున్నటువంటి జాతీయ రహదారి గానీ ఇలా సింగరేణి నుంచి సత్తుపల్లికి వెళ్తున్నటువంటి రైల్వే మార్గాన్ని కానీ ఇలా భద్రాచలం దక్షిణ యోధ్యగా పిలిచేటువంటి భద్రాచలానికి ఇలా నలభై ఐదు కోట్ల రూపాయలతో రామాయణ కారిడార్లో చేర్చి అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ మనకు కళ్లకు ప్రజలకు కనపడతలేవని అనుకుంటున్నారా మీరు ఇలా ఇదే కేసీఆర్ దా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తే బ్రహ్మాండం బద్దలవుతుంది అన్నది రూపాయి ఇచ్చిండా రామాయణ కారిడార్లో చేర్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఓకే బుగ్గపాళ్ళ ఫుడ్ పార్క్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇలా ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా ప్రజల మౌలిక అవసరాలను గుర్తించి ఇలా అభివృద్ధి చేస్తున్నది ఖమ్మం జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక నూతన శోభను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇలా యూరియా బస్తా మీరు పోయి కొనండి మీ నాయన వ్యవసాయం చేస్తే నువ్వు యూరియా బస్తా తీసి చూడు ఇలా మొత్తం దాని వాస్తవ ధర ఎంత ఇలా రెండు వందల ఎనభై రూపాయలకి ఇస్తుండేవంటే పైన అసలు ఎంత 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 సబ్సిడీని ఇలా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది మీరు లెక్కేయండి ఖరీఫ్ రబీ కలిపి కనీసం నాలుగు యూరియా బస్తాలు వాడతాం నాలుగు డీఏపీ బస్తాలు వాడతాం ఒక పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది వ్యవసాయం చేస్తున్న రైతుకు నేరుగా అందుతున్నాయి ఇవాళ ఆరు వేల రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని ప్రభుత్వం ఇస్తున్నది మొత్తం ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక రైతుకు ముడుతున్నాయి ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని మనం గమనించకపోతే ఎట్లా రైతు బంధు గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అన్ని సబ్సిడీలు బంద్ చేసిండు వ్యవసాయంత్రిక పరికరాలకు సబ్సిడీ లేదు డ్రిప్ ఇరిగేషన్ కాంగ్రెస్ పార్టీ ముచ్చట చెప్తున్నారు నాలుగు వేల రూపాయలు ప్లకార్డులు పట్టుకొని నిలబడితే అలా ఒక ఆయన కింద పడేసి ఒక నిలబడ్డాడు అరే పక్కన ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బై ఓకే ఎంత ఇస్తున్నారు మీరు గూగుల్లో పోయి చూడండి కాంగ్రెస్ ఏమంటా రాష్ట్ర ఆదాయ వ్యయాలను అనుసరించి వాటిని బేరీజు వేసుకొని పలిగిపోయింది ఆడిపోయింది ఇక్కడ పలిగిపోయింది విరిగిపోయిందా ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఎప్పుడు కూడా ఎన్నికల నినాదాలు కాదు అభివృద్ధి నినాదాలు చేయాలా ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్లో నుంచి వచ్చినటువంటి నినాదాలు ఇలా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం వచ్చేటువంటి అవకాశం లేదని గమనించి నువ్వు ఫ్రస్ట్రేటెడ్ స్టేట్మెంట్స్ తప్ప ఏమవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చి మన ఖమ్మం జిల్లాలో పదికి పదిహేను ఈసారి పదికి పదిహేను అంటుండు నాకైతే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో అడ్మిషన్లప్పుడు పదికి పది పదికి పది అని అరుస్తారు చూసినవా నాకు అట్నే అనిపించింది ఎందుకంటే పదికి తొమ్మిది ఇస్తే ఎంపీకి పోయి మీరు ప్రగతి భవన్ గొప్ప చెప్పారు మీరు ఓకే ప్రజలను ప్రజలను మోసం చేసిర్రు మీకు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు పదికి తొమ్మిది ఇస్తే తీసుకపోయి ప్రగతి భవన్ గొప్ప చెప్పారు మీరేం బీకిర్రు కాబట్టి మళ్ళీ వచ్చి పదికి పది పదికి పది అంటే నాకైతే ఆ విద్యా సంస్థలు చెప్తే ర్యాంకులు అప్పుడు పిల్లగాళ్ళని చేరువాడి మా దగ్గర అని నాకు అదే అనిపించింది ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్తోని కొట్లాడేటోళ్ళ కోసం ప్రజలు చూస్తున్నారు కేసీఆర్తో కొట్లాడే గమనించారు అందుకే నా కొట్లాడే వ్యక్తిని పక్కకు పెట్టి కిషన్ రెడ్డి గారిని అంత అజాత అజాతరు చాలా అనుభవం గల వ్యక్తిని చాలా సున్నితంగా వ్యవహరించే వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టి ఎవరు చెప్పారు పక్కకు పెట్టారని ఎవరు చెప్పారు భారతీయ జనతా పార్టీ భారత్ భారత్ అని ఎందుకు తొందర పడుతున్నావు తొందర తొందరపడుతున్నావు భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాలను అర్థం చేసుకున్నాడు ఎవ్వరు ఇట్లా మాట్లాడరు ఓకే భారతీయ జనతా పార్టీ కేసీఆర్ తిరిగి కుటుంబ పార్టీ కాదు ఎప్పటికీ ఒకే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండడం భారతీయ జనతా పార్టీలో మిత్రమే వినే ఓకే భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ ఒక్కడే అధ్యక్షుడు ఉండడం సాధ్యం కాదు అనేక మంది మహానుభావులు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇలా అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి మూడు సంవత్సరాలకోసారి భారతీయ జనతా పార్టీలో సంస్థాగత నిర్మాణం మార్పుల్లో భాగంగా ప్రమోషన్స్ ఉంటాయి ఎలివేషన్స్ ఉంటాయి మార్పులు ఉంటాయి అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చేస్తుంటారు ఇలా ఇప్పుడు ఈ మూడు రోజులకే సంజయ్ గారిని పక్కన పెట్టిర్రా ఆయన ఆయన చేసిన నిర్మాణం మర్చిపోయింది ఆ పార్టీ మీకు గుర్తుంది ఆ శ్రీధర్ రెడ్డి గారు ఇదే బండి సంజయ్కి సంబంధించి అధ్యక్ష మార్పు ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అవాస్తవాలే కావచ్చు జరుగుతున్నప్పుడు తరుణ్ షుక్ స్పందించారు బండి సంజయ్ అధ్యక్ష మార్పులో ఎటువంటి మార్పు ఉండదు ఆయనే కొనసాగుతారు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఆయనే కొనసాగుతారని అంటే కాలయాపన ముగిసిన తర్వాత కూడా ఆ పదవిని ఎక్స్టెన్షన్ చేస్తున్నామని కూడా తరుణ్ షుక్ గారు చెప్పారు జేపీ నడ్డా గారు చెప్పారు బండి సంజయ్ చెప్పారు భుజంపై చెయ్యి వేసి రేపు సరే గారు గారు క్లారిటీ కూడా మారాడని నేను ఏమంటున్నాను అంటే మిత్రమా మిత్రమా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుడు కాని కార్యకర్త కానీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడతాడు ఓకే ఇన్ఫర్మేషన్ లేని విషయాల మీద స్పందించాడు ఓకే సంస్థాగత మార్పులు అనేవి ఏది ఉంటాయో అనివార్యంగా జాతీయ పార్టీ కూర్చొని ఆలోచన చేస్తుంది తరుణ్ సుఖ్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా తెలంగాణ ప్రభారి గానే బై డిఫాల్ట్ ఆయనకు లేని సమాచారాన్ని ఆయన చెప్పలేడు ఆయనకు ఉన్న సమాచారాన్ని చెప్తాడు కానీ లేని సమాచారాన్ని చెప్పలేడు ఇలా తెలంగాణలో మారుతున్న స్థితిగతుల రుచ్యా ఇలా కిషన్ రెడ్డి గారు అవసరం అనిపించింది జాతీయ పార్టీ పెట్టింది అంత మాత్రాన సంజయ్ గారి యొక్క సేవలను ఎందుకు వినియోగించదు అనుకుంటున్నావు రెండో విషయము ఇలా సంస్థాగత మార్పులు అనేది ఒక తెలంగాణలోనే జరిగినాయా ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి జార్ఖండ్లో జరిగిన అనేక రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు కాలపరిమితి నిండిన తర్వాత అధ్యక్షులను మార్చి కానీ దూకుడుగా వ్యవహరించే నేతలు ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఉన్నది అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు కావచ్చు కానీ ఇక్కడ ఉన్నది కేసీఆర్ చాలా బలమైన వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగే నేత ఎప్పుడు ఏ పార్టీ గ్రాఫ్ని పెంచాలి తుంచాలి అన్న ఆలోచన నేత సామర్థ్యం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా టీం వర్క్ ఉంటుంది ఓకే అధ్యక్ష సంతృప్తికరంగా శ్రేణులు మొత్తం సంతృప్తికరంగా ఉన్నాయి సంతృప్తిగా లేని వాళ్ళను సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు ఓకే ఎందుకంటే ఖచ్చితంగా బండి సంజయ్ గారు ఈ పార్టీని ముందుగా తీసుకుపోయిన మాట వాస్తవం దాని కొనసాగింపుగానే కిషన్ రెడ్డి గారు బాధ్యతకు వచ్చిన మాట వాస్తవం బండి సంజయ్ గారి సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది అనేది కూడా అంతే వాస్తవం మొత్తంగా ఇప్పుడు బీజేపీలో అంతర్గత కలహాలు వైషమ్యాలు ఏం లేవు ఎన్నడూ లేవు ఓకే కాదు దున్నపోత ట్రీట్మెంట్ ఇవ్వాలన్న మీ ట్వీట్ చేసిన ఇంటర్నల్ ఇంటర్నల్గా ఇవన్న అభిప్రాయం అనుకున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అల్టిమేట్గా ఒక డిసిప్లైన్ బేస్డ్ పార్టీ ఆర్గనైజ్డ్ పార్టీ అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలా రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లకు పోయిన పార్టీ పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఇలా పార్టీ అనేది ఒక కుటుంబము ఆ కుటుంబంలో కూడా ఎక్కడ కూడా క్రమశిక్షణ ఉల్లంఘన అనేది ఎప్పుడు మనం చూడము ఒక అనుశాసనం ఆధారంగా పనిచేసేటువంటి రాజకీయ కార్తల కార్యకర్తల సమూహం భారతీయ జనతా పార్టీ ఓకే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎటువంటి ఆ ముందుకు మీ పార్టీ చేరికల కమిటీ ఉన్న ఈటల రాయతో సంప్రదింపులు జరిపారు ఆ తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు ఆయన మీ పార్టీతో విభేదించారా మీకు ఏమైనా సమాచారం ఉందా పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడానికి కారణాలు ఏమంటే మీరు అనుకుంటున్నారు ఒకటి నేను అందుకే చెప్పినా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా అని చెప్పినా నేను ఏదో వేరే ఉద్దేశంతో ఈ మాట చెప్పడం లేదు వారు గత ఆరు నెలలుగా టీఆర్ఎస్తోనే విభేదించానని చెప్తూ కేసీఆర్ని ఓడించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉన్న నేపథ్యంలో సహజంగానే భారతీయ జనతా పార్టీ ఇలా కేసీఆర్ని వ్యతిరేకించే శక్తులను పురోధి చేసుకోవడం కోసం సంప్రదించిన మాట వాస్తవం ఇందులో ఎవరికి కూడా అనుమానాలు సందేహాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు కానీ వారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో వారికే నష్టం చేసిందనేది నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు గతంలో పదికి తొమ్మిది గెలిపిస్తేనే వాళ్ళు ప్రగతి భవన్కి బారిపోయారు నువ్వు పోయి మళ్ళీ అలా అలా చేరి నువ్వు చేసేది ఏంది రెండోది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం వారు చేరే రోజు కూడా నేను చూసిన రాహుల్ గాంధీ గారి దగ్గర పాపం వెనక నిలబడి ఉన్నారు వారు అంటే సెల్ఫ్ రెస్పెక్టు ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాధ అనిపిస్తుంది స్వయంగా చెప్పాడు నేను పది మెట్లు తగ్గుతా అవసరమైతే ఎన్ని మెట్లైనా తగ్గనండి మనం అది వారి వ్యక్తిగత విషయం కానీ నేనేమంటున్నానంటే ఇలా కేసీఆర్ని వ్యతిరేకిస్తానని కేసీఆర్ మీద యుద్ధం చేస్తానని చెప్పి కేసీఆర్తో ఇప్పటికే ఒక రహస్య ఒప్పందం పెట్టుకున్న పార్టీతోని మీరేం సాధిస్తారనేది నా ఉద్దేశం రెండోది వ్యక్తిగతంగా మిమ్మల్ని నమ్ముకొని ఇలా కేసీఆర్కి వ్యతిరేకంగా మీతో బయటకు వచ్చిన వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ అలానే చేర్చి ఏం చేద్దామని ఓకే మరోవైపు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పదికి పది స్థానాలు గెలుచుకుంటామంటుంది బీఆర్ఎస్ కూడా పదికి పది స్థానాలు గెలుచుకుంటు మరి బీజేపీ ఒకటన్నా గెలుచుకుంటుందా లేకపోతే పదికి పది మాయే అంటుందా బీజేపీ కూడా భారతీయ జనతా పార్టీ నూట పంతొమ్మిది సీట్లలో గెలవాలనే ఆలోచనతోటి అభ్యర్థులను సిద్ధం చేస్తున్నది ఓకే భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ప్రజలకు ఇచ్చింది కేసీఆర్తో రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఇప్పటికే మేము సంకేతాలు పంపినా మమ్మల్ని మేము రుజువు చేసుకున్నాం ఎందుకంటే ఈరోజు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలలో అయితే టీఆర్ఎస్ది పై చే అయింది లేకపోతే బీజేపీది పై చేయింది ఎక్కడా కూడా అడ్రస్ లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే దాంట్లో భాగంగా ఇలా ఓట్లను చీల్చే దాంట్లో భాగంగా తీసుకొస్తే ఇలా ఖమ్మం జిల్లా ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు కూడా దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు రాజకీయ పరిశీలకున కూడా అంతుబట్టనటువంటి ఫలితాలు ఈసారి రాబోతున్నాయి ఖమ్మం జిల్లా ప్రజలు చాలా విజ్ఞులు చైతన్యమైన వాళ్ళు ఓకే కాంగ్రెస్ని మళ్ళా నమ్ముతారని చెప్పి నేను అనుకుంటలేదు అంటే ఈసారి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల ఫలితాలని పూర్తి స్థాయిలో ఆ ఫలితాలు కాకుండా ఈసారి చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయని అయితే ఆశిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లాంటి ప్రణాళిక ఎందుకంటే దానికి పక్క ప్రణాళిక ఉండాలి ఎన్నికల సమయం మరి కొద్ది నెలల్లోనే ఉంది ఇప్పటి వరకు బీజేపీ నాకు తెలిసి ఖమ్మం కేంద్ర ప్ర ఈ సమ్మేళనాలు ఈ సమావేశాలు కానీ పబ్లిక్ ఇష్యూస్ ఫైట్స్ ఏంటి భారతీయ భారత భారతీయ జనతా పార్టీ తుపాకి వేలినాక ఎవరికి అర్థం కాదు ఓకే మీకు భారతీయ జనతా పార్టీ సిస్టమ్ అర్థం కాదు ఇలా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు బహుశా తేదీ ఎన్నికల నేను అనేది అది ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ అది ఏ తేదీ అవుతుంది అనేది ఇంకా మనకు ఇంకా పూర్తి సమాచారం లేదు అమిత్ షా గారి యొక్క పెద్ద బహిరంగ సభ ఖమ్మంలో ఉండబోతా ఉంది కాబట్టి అక్కడ చూదురు మీరు ఏం ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ మీరు ఒకవైపు చెప్తున్నారు ఇది మహాజన్ సంపర్క్ అభియాన్ తొమ్మిదేళ్ళ నరేంద్ర మోడీ పాలన చేసిన సంస్కరణల గురించే అంటున్నారు కానీ ఇక్కడ పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది పొలిటికల్ కామెంట్స్ ఉంటున్నాయి మీరు ఏమనుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీకి సంస్థాగత నిర్మాణము ఏ రకంగా జరుగుతుంది అనేది మీకు అంతుబట్టదని నేను అంటున్నాను ఇలా ఇప్పటికే ప్రతి పోలింగ్ బూత్లో కూడా భారతీయ జనతా పార్టీకి ముప్పై ఒక్క మందితో కమిటీ చేస్తున్నాం నిశ్శబ్ద విప్లవంలాగా చాప కింద నీరు లాగా జరుగుతున్నది ఇలా ఉన్న ఖమ్మ ఖమ్మం పార్లమెంట్లో కూడా ఇప్పటికే డెబ్బై ఐదు శాతం పోలింగ్ బూతుల్లో భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టింది ఇలా భారతీయ జనతా పార్టీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది దానికి ప్రధానమైన కారణం ఖమ్మం జిల్లా ప్రజలకు గతంలో ఉన్న అనుభవాలు ఖమ్మం జిల్లా ప్రజలకు కేసీఆర్కు వ్యతిరేకంగా రెండు వేల పద్దెనిమిదిలోనే స్పందించిన జిల్లా ఇది రెండు వేల పద్దెనిమిదిలోనే కేసీఆర్కి వ్యతిరేకంగా స్పందించింది ఆ ఒక్కడు కూడా సాగు తప్పి పాజిటివ్గా స్పందించలే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అసలు ఇప్పుడు నేను ఆయనకు అవకాశం ఇచ్చినాము ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకుపోయి ప్రగతి భవన్ కుప్ప చెప్పినాక ఇక బీజేపీ తప్పి ఎవడున్నాడు భావి ఇలా మొత్తం నేను అదే అంటున్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ తగ్గిందనే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ట్రాక్ ఒకసారి చూడాలి నా క్వశ్చన్ మీ ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడైన తర్వాత నమోదైన ఒక విజయం చెప్పు నాకు ఇంటా నేను చెప్పు పోయి ఒక్క విజయం చెప్పు జిహెచ్ఎంసీలో నీకు వచ్చినాయి రెండు సీట్లు మునుగోళ్ళ నువ్వు అడ్రస్ లేవు హుజురాబాద్లో నువ్వు అడ్రస్ లేవు దుబ్బాకలో నువ్వు ఎవ్వనో తెలియదు ఏంది విజయపదాన్ని నడిపించేది ఏంది అధికారం తీసుకొచ్చేది నేను అదే అడుగుతున్నాను ఇంత ఇంత బీజేపీని కాదని నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు ముచ్చాల మార్కెట్కు చేపల మార్కెట్కు చాలా తేడా ఉంటుంది చేపల మార్కెట్లో హడావుడి కనపడుతుంది ముచ్చాల మార్కెట్లో హడావుడి కనపడదు ఓకే ముచ్చాల మార్కెట్ భారతీయ జనతా పార్టీ ఇట్ ఇస్ నాట్ ఫిష్ మార్కెట్ చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ ఈజ్ రెడీ ఫర్ సేల్ ఓకే వాళ్ళు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు దిస్ ఈజ్ మై స్టేట్మెంట్ మీరు తీయండి ఇలా భారతీయ జనతా పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో ఒకే ఒక్కడు రాజాసింగ్ గెలిచిండు పార్టీ మారిండా రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పిండు మాకు ఎనభై ఎనభైకిస్తే మారకపోదురు మాకు అటు ఇటు కాకుండా ఇచ్చి రిటే మరి ఎందుకో రఘునందన్ పార్టీ మారలేదు ఎందుకో మరి రాజాసింగ్ పార్టీ మారలేదు ఇలా సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలా ప్రజల కోసం పనిచేయాలా రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసేటువంటి సాధనంగా భావించినటువంటి కార్యకర్త అసలు పార్టీ ఎట్లా మారతాడు ఇట్లా నమ్మకం లేని వాళ్ళని గెలిపించి మళ్ళీ మీరు కేసీఆర్ మీద ఇద్దం చేస్తారు సాక్షాత్ పీసీసీ అధ్యక్షుడే మాకు ఎనభై మంది ఉంటే ఉందరు అటిడ్ కాకుండా కాబట్టి ఆపుకోలేకపోయినావు అన్నాడు నువ్వు అటిడ్ కాపుడు కాదు మరి బీజేపీకి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కడు గెలిచిండు మరి ఎందుకో పార్టీ మారలేదు కాబట్టి ప్రజలను విడిచిపెట్టి పారిపోయేవానితోని పని కాదు ఒక్కడా ఇద్దరా ముగ్గురు అనేది కాదు కేసీఆర్ మీద యుద్ధం ఎవడ చేస్తాడు కేసీఆర్ అనేటువంటి రావణాసురుని మీద బాణం ఎవడేయగలుగుతాడు ఇది అలా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి యుద్ధంలో ఖచ్చితంగా కొంత కన్ఫ్యూజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారు వ్యతిరేక శక్తులు జాతీయవాద వ్యతిరేక శక్తులు తెలంగాణలో ఎన్నికలు వస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ను పెరగడాన్ని ఓర్చుకోలేనటువంటి శక్తులు కొన్ని బాణాలు భారతీయ జనతా పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఆ బాణాలన్నీ నిర్వీర్యమైపోయినాయి అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు ఖచ్చితంగా ప్రజలు మా పక్షాన్ని ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఊహించని విధంగా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోబోతా ఉంది గోల్కొండ కిలా మీద కాషాయ జెండా ఎగరబోతుంది ఆల్ దిస్ పాలిటిక్స్ మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర నేత శ్రీధర్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతుంది ఖచ్చితంగా చాప కింద నీరుల బీజేపీ ఇప్పటికే బలపడిన సందర్భాలు చూస్తున్నాం ఖచ్చితంగా రేపు ఖమ్మం సభతో అమిత్ షా రాకతో ఖచ్చితంగా కాషాయ సత్తా ఏంటో మీరు చూస్తారంటూ కూడా రెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తంగా చూడాలి మరి మరికొద్ది రోజుల్లోనే నెలల్లోనే ఎన్నికల సమీపిస్తున్న వేళ చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి రాష్ట్ర రాజకీయాలని ఒకవైపు బీజేపీ బీ బీటీమ్గా బీఆర్ఎస్ అని చెప్పి కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే కవిత అరెస్ట్కి సంబంధించి కూడా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎవరు అనే అంశంపై ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఒకవైపు బీజేపీ తామే ప్రత్యామ్నాయం అని చెప్తుంది మరోవైపు కాంగ్రెస్ కూడా తామే రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి తీద్దామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూడాలి మరి ప్రజలు ఎవరి వైపు ఎవరికి మద్దతిస్తారో చూడాల్సిన సమయం అయితే మరికొద్ది రోజుల్లో ఆసన్నం కాబోతోంది ఇది వీడియో లేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్ ఆ టీవీ ఖమ్మం నుంచి